Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddy YCP ki chesina melu idena Nellore Jilla MLA Kotamreddy Sridhar Reddy Anam Ramanarayana Reddy lu YCP adhishtaniki eduru tiragadamto okkasariga YCP lo charcha modalaindi. Ee iddari debbaku rangamloki digina Jagan party lo diddubati charyalu chepattaru. ఈ రకంగా కోటమరెడ్డి ఎపిసోడ్ వైసీపీకి మేలు చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీలో పైకి అంతా బాగుంది అని అనుకుంటున్నారు, కానీ లోలపర మాత్రం అసమ్మతి స్వరాలు ఉన్నాయి. అవి సనుగుడు గొణుగుడు స్థాయి దాటి ఇప్పుడు ఒక్కొక్కడిగా బయటపడుతున్నాయి. దానికి ఇన్నాళ్లు జగన్ అనే బలమైన నాయకుడు పటిష్టమైన వైసీపీ కారణం అని అంతా అనుకున్నారు. అధినాయకత్వం కూడా అది నిజమనుకుంది. ఆ బ్రహ్మంలో అంతా ఉండగానే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా గొంతు పెంచి పార్టీని జగన్లో ఉలిక్కిపడేలా చేశారని అంటున్నారు. ఆనం ఇష్యూ కొంతవరకు ఓకే అని పార్టీ జనాలు అనుకున్నా కోటమరెడ్డి ఎపిసోడ్ మాత్రం నిజంగా వైసీపీనే కాదు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారిలోనూ చర్చకు దారితీసింది. వైఎస్ఆర్ ఫ్యామిలీకి వీర విధేయుడు జగన్ భక్తుడే ఇలా ఎదురు నిలిస్తే ఇక మిగిలిన వారి సంగతేంటి అనే ప్రశ్న ఉదయించింది. దాంతోనే ఇప్పుడు వైసీపీలో రిపేర్ల పర్వం మొదలైందని అంటున్నారు. ఉన్నట్టుండి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను జగన్ పిలిపించుకుని అరగంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. అంటే వైసీపీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్నది తెలుస్తోందని అంటున్నారు. ఉన్నట్టుండి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను జగన్ పిలిపించుకుని అరగంటకు పైగా చర్చలు జరిపారు అంటే వైసీపీలో ప్రస్తుత పరిస్థితి ఏమిటనేది జగన్ గ్రహించారని అంటున్నారు. వైసీపీకి రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు, జిల్లా బాధ్యులు ఉన్నారు, ఎక్కడికక్కడ పార్టీ పరిశీలకులు ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా పార్టీలో ఎవరు ఏ రకమైన సర్దుబాట్లను చేయలేకపోతున్నారు. కారణం ఎవరేమి చెప్పినా వారు నిమిత్త మాత్రులు అన్నది మాత్రం నిజం. అందుకే జగన్ రంగంలోకి దిగాల్సి వస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే కోటమరెడ్డి తిరుగుబాటు తర్వాత ఆయన బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం మొదలైంది. అది నిజమా కాదా అనుకుంటే వైసీపీ సొంతంగా చేయించుకున్న సర్వేలలో కూడా 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేల దాకా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, వారు పార్టీని వీడిపోయే మూడ్లో ఉన్నారని కూడా నివేదికలు అందాయట. విచిత్రం ఏమిటంటే వీరిలో అత్యధికులు వైసీపీ ఆవిర్భావం నుంచి ఉంటూ పార్టీ అధినాయకుడికి వీర విధేయులుగా ఉన్నవారే అని తేలడంతో అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కిపడిందట. ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మీద వ్యతిరేకతతో గోడ దూకితే అక్కడ కొత్త వారిని ఎత్తుకోవడం అన్నది పక్కన పెడితే జనాల్లో వేరే విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది. వైసీపీ మీద వ్యతిరేకత ఉండబట్టే నేతలు దారుకుంటున్నారు అన్నది స్ప్రెడ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని భావించే హైకమాండ్ అలర్ట్ అయిందని అంటున్నారు. అందుకే మైలవరం ఇష్యూను జగన్ నేరుగా టేకప్ చేశారని అంటున్నారు. ఒక విధంగా వసంత కృష్ణప్రసాద్ కు జగన్ భరోసా ఇచ్చి మీరే అక్కడ రాజు, మీ మాట శాసనం అని చెప్పారని అంటున్నారు. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళతారని ప్రచారం అయితే ఇప్పటిదాకా సాగింది. సంక్రాంతి పండుగ వేళ ఆయన నియోజకవర్గంలో కట్టిన ఫ్లెక్సీలలో జగన్ బొమ్మ లేదు సరికదా, బాలయ్య వీరసింహారెడ్డి ఫోటో ఉంది. అయినా సరే ఇప్పుడు ఆయన పిలిచి మాట్లాడారు అంటే వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ హైకమాండ్ కు బాగా తెలుస్తోందని అంటున్నారు. ఒక విధంగా ఇది కోటమరెడ్డి పార్టీకి చేసిన మేలే అని అంటున్నారు. ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలతో మీటింగ్ తర్వాత మరింతగా వారితో భేటీలు పెట్టి ఎక్కడెక్కడ విభేదాలు అసంతృప్తులు లేకుండా చూడడానికి జగన్ నేరుగా రంగంలోకి దిగుతారని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఇప్పుడు తన ఎమ్మెల్యేలు దారకుండా చూసుకునే పనిలో ఉంది. అదే టైంలో వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కోవాలని టీడీపీ చూస్తోంది. మరి ఎత్తులు పై ఎత్తులతో ఎంతమంది బయటకు వస్తారో చూడాల్సిందే. అదేవిధంగా వైసీపీలో ఎంతమంది విధేయులు ఉన్నారో కూడా బయటపడుతుందని అంటున్నారు.